టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలి కాలంలో వీళ్ల విషయం సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఈ వయసులో ప్రేమేంట్రా పెళ్ళేంట్రా అంటూ నెటిజన్లు కామెంట్లతో దుమ్మెత్తిపోశారు. అయితే గతంలో ఇలానే మరో సీనియర్ నటి తులసి ప్రభాస్ శ్రీను అప్పట్లో వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వాళ్ళంతల వాళ్లే ఆలితో సరదాగానే షోలో ఒప్పుకున్నారు. అప్పట్లో వీళ్ళిద్దరి మధ్యన ఎఫైర్ ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు చెక్కేళ్లు కొట్టేశాయి. వీళ్ళిద్దరూ డార్లింగ్ చిత్రంలో కలిసి నటించారు. ప్రభాస్ కు తల్లిగా తులసి, ప్రభాస్ కు ఫ్రెండ్ గా ప్రభాస్ శ్రీను కలిసి డార్లింగ్ సినిమాలో నటించారు. అప్పుడు మొదలైంది ప్రభాస్ శ్రీనుకి తులసికి మధ్యన ప్రేమ వ్యవహారం. షూటింగ్ లో తులసి ఆయన్ ను సరదాగా డార్లింగ్ అని కూడా పిలిచేవారంట. దీంతో చాలా మంది అపార్థం చేసుకుని ఎఫైర్స్ రూమర్స్ ని క్రియేట్ చేశారు. అలాగే ఆలీతో సరదాగా షోలో పాల్గొని సందడి చేయడంతో ఈ రూమర్స్ కాస్త నిజమైపోయాయి. తాజాగా ప్రభాస్ శ్రీను ఆ రూమర్స్ పై స్పందించి, తులసికి నాకు ఎలాంటి సంబంధం లేదు, మాపై అలాంటి తప్పుడు వార్తలు రాయడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆమె చాలా పెద్ద నటి, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు, కానీ అలాంటి ఆమెపై ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో యంగ్ స్టార్స్ కన్నా ఓల్డ్ ఏజ్ లవ్ స్టోరీలే ఎక్కువైపోతున్నాయి. నెటిజన్లు మాత్రం డబ్బుంటే ఎప్పుడు ఎవరు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.